ఆ సంఘటనకు నాకు ఏ సంబంధం లేకపోయినా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలని ఈ రకంగా ఏదో ఒక రకంగా మమ్మల్ని అందర్ని బదనాం చేయాలన్నటువంటి ఉద్దేశంతో పిలిచినట్టుగా నేను భావిస్తున్నా అసలు ఎందుకు పిలిచినారో నాకు అయితే అర్థమే కావటం లేదు ఇది పూర్తిగా చంద్రబాబు గారు చేస్తున్నటువంటి దాస్తికం తప్ప మరొకటి కాదు తనను వ్యతిరేకించేటువంటి వాళ్ళందర్ని కూడా చంద్రబాబు గారు శత్రువులుగా భావించి ఒక న్యాయబద్ధమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి కాపులను తన ఉక్కు పాదంతో అణచడానికి వారిని సమర్థించినటువంటి సభ్య సమాజంలో ఉన్నటువంటి అభ్యుదయవాదులని ఔత్సాహికుల్ని అందర్నీ కూడా అణగదొక్కటంలో భాగంగానే ఈ చర్యని నేను భావిస్తున్నా కాపుల ఉద్యమం చాలా న్యాయబద్ధమైనటువంటిది చంద్రబాబు గారే ఎన్నికలలో హామీ ఇచ్చినారు కాపులను రిజర్వేషన్ చే కల్పిస్తామని వాళ్ళు న్యాయంగా పోరాటం చేశారు ఆ పోరాటానికి న్యాయమైనటువంటి పోరాటానికి నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పరిపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేసింది నన్నెందుకు పిలిచినారు అన్నది అక్కడికి పోయిన తర్వాత గానీ నాకు అర్థం కాని విషయం నాకు ఆ సంఘటనకి ఏ మాత్రము కూడా సంబంధం లేనటువంటి విషయం వెళ్ళాక మాట్లాడదాం ఇంకా నాకు తెలియదు కదా ఏం జరుగుతున్నదని ఇప్పుడు వాళ్ళు విచారణకు పిలిచారండి విచారణకు పిలిచినారు కాబట్టి చట్టం పట్ల నాకు చాలా గౌరవం ఉన్నటువంటి వ్యక్తిని కనుక నేను అంత దూరం నుంచి ఇక్కడికి రావటం జరిగింది